యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో మహిమను విడిచి దాసుడు గారి తిరుగాయ భూలోకానికి దిగి వచ్చారు. మన పాపాన్ని పోగొట్టడానికి, మన శాపాన్ని తొలగించడానికి, మనల్ని పరలోకమునకు వారసులుగా చేయటానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చారు. ఆయన కోరేది ఒకటి మానవుల నుంచి, ఆయన మన నుంచి బంగారం అడగట్లేదు, వజ్రాలు అడగట్లేదు, మరి మరి విలువైనది ఏది కూడా అడగట్లేదు. ఒకటే ఒకటి మనల్ని అడుగుతున్నాడు, ఏంటంటే మన యొక్క హృదయాన్ని అడుగుతున్నాడు. భక్తులైన దావీదు అంటాడు 51వ కీర్తనలో, మరి దహన బలులు నీకు ఇష్టమైతే నేను అర్పిస్తాను ప్రభా, కానీ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అటువంటి విరిగిన హృదయాన్ని మనందరం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. మనకేమున్నప్పుడు కూడా మనం రక్షించబడకపోతే ఈ లోకంలో మన జీవించే జీవితం సమస్తం కూడా వ్యర్థం. మన ఆత్మీయ జీవితంలో అనేకమైన శ్రమలను ఇవన్నింటిని కూడా అనుభవించి మనం మన యొక్క ప్రధానమైన కర్తవ్యం, మన యొక్క పర్పస్ ఒకటే, మనందరం కూడా పరలోక రాజ్యంలో మనందరం కూడా ఈ గాయకములు తరతరములు మనందరం ఉండాలని మరి దేవుని యొక్క ఆశ. దాని కొరకు మన యొక్క తాపత్రయమంతా కూడా, మన యొక్క శ్రమ అంతా కూడా, ఈ ఆరాధన అంతా కూడా దాని కొరకే. దేవుని నామాన్ని కనపరచుదాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరలోకాన్ని విడిచి మన కొరకు వచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చాయా, మానవుని రక్షింప పరలోకమును చేర్చ సిలువాన్ని మోసావయ్య. అందరి ఉజ్జీవంగా మన యొక్క స్వరాలతో సంతోషంతో ఈ పాటను అందరం కూడా కలిసి పాడదాం. యేసుక్రీస్తు వారు వచ్చారని సంతోషాన్ని కలిగినట్లయితే ఈ పాటను అందరం కూడా కలిసి ఉజ్జీవంగా పాడదాం. హల్లెలూయా. Yeah.
Yeah.